మార్నింగ్, వెల్కమ్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్ పూల్ అండ్ ఎల్ఐసి. మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే మార్కెట్స్ ఒక 5 డేస్ విన్నింగ్ రన్ తర్వాత ఫ్రైడే రోజు లోయర్ సైడ్ లో డేని స్టార్ట్ చేసి డే లాంగ్ కూడా కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ ట్రెండ్ ని కంటిన్యూ చేశాయని చెప్పాలి. ఒక 5 డేస్ ర్యాలీ తర్వాత మార్కెట్స్ ఫ్రైడే రోజు లోయర్ సైడ్ లో కూడా డేని క్లోజ్ చేయడం మనం చూసాము. ఎక్సెప్ట్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ మినహాయిస్తే రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా మనకి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆటో, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, మెటల్ అండ్ రియాలిటీ ఇండెక్స్లు ఇవన్నీ కూడా ఒక 1-3% వరకు ఇండెక్సెస్ డౌన్ అవ్వడం మనం చూసాం. కరెక్షన్ అనేది కనిపించింది. ముఖ్యంగా మెటల్స్, ఆటో స్పేస్లో కరెక్షన్ అనేది ఎక్కువగా చూసామని చెప్పాలి. ఇక బీఎస్సి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% వరకు కరెక్ట్ అవ్వడం మనం చూసాము. ఇక దివీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డి, సన్ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక 0.5% నుంచి 1.5% మధ్య అప్మూతో నిఫ్టీ గెయినర్స్గా ట్రేడ్ అవ్వగా ఐషియా మోటార్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక 3-4% పైగానే కరెక్ట్ అయ్యి నిఫ్టీ టాప్ లూజర్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూసాము. ఇక నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే డేని గ్యాప్ డౌన్తో స్టార్ట్ చేసి త్రూఅవుట్ ద డే ఆ వీక్ మోడ్ని నిఫ్టీ కంటిన్యూ చేయడం మనం చూసాము. నిఫ్టీ కీ లెవెల్స్ 24,750 ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి ఎట్ లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 293 పాయింట్స్ నెగిటివ్తో క్లోజ్ అవడం మనం చూసాము. 24,717 వద్ద డేని క్లోజ్ చేసింది. అటు నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా ఇండెక్సెస్ ఒక 1% వరకు కరెక్షన్ అనేది కనిపించింది ఇండెక్స్లో. సెన్సెక్స్ విషయానికి వస్తే 81,158 వద్ద డేని స్టార్ట్ చేసింది. 81,345 వద్ద హైస్ అండ్ 80,868 వద్ద లోస్ని టెస్ట్ చేసి చివరిగా 880 పాయింట్స్ పైగా కరెక్ట్ అయ్యి 80,981 వద్ద డేని ఎండ్ చేసిందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 51,172 వద్ద డేని స్టార్ట్ చేసి 51,608 వద్ద హైస్ అండ్ 51,350 వద్ద లోస్ని టెస్ట్ చేసిందని చెప్పాలి. ఇక కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే నిఫ్టీయే ఎక్కువగా కరెక్ట్ అయిందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ 213 పాయింట్స్ నెగిటివ్తో 51,350 వద్ద డేని క్లోజ్ చేసింది. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ కూడా షార్ప్ లోయర్ సైడ్లో డేని క్లోజ్ చేయడం మనం చూసాము. ముఖ్యంగా కీ ఇండిసెస్ అన్నీ కూడా ఒక 2-3% వరకు డౌన్ మూలో క్లోజ్ అయ్యాయి. ఇక ఏషియన్ క్యూస్ కూడా ప్రస్తుతం బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. అన్నీ కూడా ఒక 2-3% పైగానే కరెక్షన్లో మూవ్ అవుతూ వస్తున్నాయి. జిఫ్ట్ నిఫ్టీ 276 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం అండ్ నిఫ్టీ ఇంప్లైడ్ 340 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్కి ఎక్కువగా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ దశగా జిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందని కూడా చెప్పాలి. సో వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత డే లాంగ్ ట్రెండ్ అనేది కూడా ఎలా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేయడానికి జూమ్ ద్వారా కుటుంబరావు గారు మరియు క్రాంతి గారు ఉన్నారు. స్టూడియోలో నాతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. కుటుంబరావు గారు, మనం చూస్తున్నాం మార్కెట్స్ ఫ్రైడే రోజు బాగా కరెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఒక 5 డేస్ ర్యాలీ తర్వాత కనుక చూస్తే కొంత కన్సాలిడేషన్ ఫేజ్లోకి టర్న్ అయినట్టు కనిపిస్తోంది. డే క్లోజ్ చేయడం కూడా కొంత లోయర్ సైడ్లోనే క్లోజ్ చేశాయి. సో ఈరోజు మార్కెట్స్ తిరోగమనం ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గ్యాప్ డౌన్నే ఇండికేట్ చేస్తోంది కాబట్టి ఈరోజు మూమెంటమ్ కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లియర్ కట్ గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ ప్రైజ్ యాక్షన్ కూడా మార్కెట్ లో చూస్తే కనుక 8 వారాల లాభాల తర్వాత అనమాట లాస్ట్ వీక్ నిఫ్టీ గానీ సెన్సెక్స్ గానీ నష్టాలు చూడటం చూసాం మనం. 8 వీక్స్ ర్యాలీ తర్వాత లాస్ట్ వీక్ నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టాలు మన డొమెస్టిక్ మైక్రో ఫ్యాక్టర్స్ వలన కానీ డెవలప్మెంట్స్ వలన కానీ వచ్చినాయి అంటే కాదు, క్లియర్లీ గ్లోబల్ ట్రిజర్స్ వల్లనే వచ్చింది అనమాట. ఎందుకంటే యుఎస్ లో క్లియర్లీ లోవర్ జాబ్ అన్ గ్రోత్ ఏదైతే అన్నారో అండ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ అనమాట ఫ్రమ్ 2021 ఏదైతే కనుక ప్రొజెక్షన్స్ వచ్చినాయో దాంతో అనమాట చాలా నిరాశ నిస్పృహకి లోన్ అయినాయి అక్కడ మార్కెట్స్ అనమాట. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూస్ గా టెక్ స్టాక్స్ అక్కడ మ్యాగ్నిఫిసెంట్ 7 అని ఏదైతే అంటామో మనం ఆల్ఫాబెట్ ఎన్విడియా ఇటు మెటా కానీ ఇవన్నీ కూడా స్టాక్స్ అనమాట చాలా షార్ప్ గా కరెక్ట్ అవటం మార్కెట్ అనమాట చాలా కొంగదీసినాయి అని చెప్పచ్చు. దాని రిపుల్ ఎఫెక్ట్ ఇటు జపాన్ పైన కూడా కనిపించింది అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ పైన కనిపించింది. ఎస్పెషల్లీ జపాన్ పైన మోర్ సివియర్ గా కనిపించడానికి కారణం కూడా ఏంటంటే ఎన్ క్యారీ ట్రేడ్ అని అంటాం. అంటే మామూలుగా జపాన్ లో ఇది వరకు అంతా వడ్డీ రేట్లు దాదాపు 2 దశాబ్దాల నుంచి దాదాపు 0 వడ్డీ రేట్ అనమాట, 0 ఇంట్రెస్ట్ రేట్ ఉండేది. అంటే అక్కడ డబ్బులు బారో చేసి జపనీస్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వేరే దేశాల్లో పెట్టేవారు, ఎస్పెషల్లీ డాలర్ డెసిగ్నేటెడ్ కరెన్సీలో అనమాట. ఎందుకంటే డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు డాలర్ ఏమో డిప్రిషియేట్ అవుతుంది గత కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి. ప్లస్ అనమాట జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వడ్డీ రేటు పెంచింది,
దాంతో ఏదైతే గనక ఇలాంటి ట్రేడ్స్ చేసే వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ అన్వైండ్ చేస్తున్నారు, అంటే గనక క్లోజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ యుఎస్ లో కానీ అలా వేరే సెలెక్ట్ గ్లోబల్ మార్కెట్స్ లో కానీ. దాని ఎఫెక్ట్ కూడా సెల్ ఆఫ్ క్లియర్ గా కనిపిస్తుంది వితౌట్ ఎనీ డౌట్ అనమాట. మన దగ్గర కూడా కేర్ఫుల్ గా చూస్తే ఎఫ్ఐఐస్ టిల్ అట్లీస్ట్ బడ్జెట్ వరకు అనమాట కాస్త బయింగ్ చేసిన వాళ్ళు కూడా తర్వాత అగ్రెసివ్ సెల్లింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ క్లియర్లీ లాస్ట్ శుక్రవారం నాడు కూడా మళ్ళీ ఎఫ్ఐఐస్ అమ్ముతానే ఉన్నారు. అండ్ ఓవరాల్ గా ఎఫ్ఐ సెల్లింగ్ అనమాట ఆగే వరకు నేను అనుకోవటం మేబీ మన దగ్గర డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత సపోర్ట్ చేసినా కూడా మార్కెట్ విత్ డౌన్వర్డ్ బయాస్ ట్రేడ్ అవుతాయి అని చెప్పేసి అని కూడా అర్థం చేసుకోవాలి. లైక్ శుక్రవారం నాడు 3,300 కోట్లు ఎఫ్ఐఐస్ అమ్మారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 3,000కు ఉన్నాయి, కానీ పెద్ద తేడా రాల. దీని ఎఫెక్ట్ ఎఫ్ఐ సెల్లింగ్ ఎఫెక్ట్ అనమాట రూపాయి పైన కూడా పడుతుంది. ఎగెన్స్ట్ డాలర్ అనమాట రూపాయి దాదాపు ఆల్ టైమ్ లోస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, 83.72 దగ్గర అక్కడ. అండ్ ఇటు ఎఫ్ అండ్ లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంది స్టక్ అయ్యారు కాబట్టి హయ్యర్ లెవెల్ దాదాపు 8 స్టాక్స్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్ ఇంత వీకెస్ట్ గా ట్రేడ్ అవుతుంటే ఇంకా మోర్ స్టాక్స్ యాడ్ కూడా కావచ్చు అనమాట. బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి ఇండియా సిమెంట్స్, గ్రాన్యూల్స్, బిర్లా సాఫ్ట్, ఇండియా మార్ట్, ఆర్బిఎల్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా అనమాట. అండ్ యుఎస్ లో ఎప్పుడైతే కనుక కాస్త వీక్నెస్ ఎకానమీలో ఉంది, రెసెషన్ ఫియర్స్ అని తెర మీదకి వచ్చినాయో అక్కడ ఆయిల్ ప్రైజెస్ కూడా 8 నెలల గరిష్ట స్థాయికి వచ్చినాయి, ఇది కనిష్ట స్థాయికి వచ్చింది, లోయెస్ట్ లెవెల్స్ కి వచ్చినాయి. అది కూడా చూడాలన్నమాట నిజంగా యుఎస్ లో రెసెషన్ వస్తుందా రాదా, ఇటు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మళ్ళా తెర మీదకి వచ్చేసి ఏమన్నా ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అయ్యి అనమాట మళ్ళా ఆయిల్ ప్రైజెస్ ఏమన్నా పెరుగుతాయా, ఇవన్నీ కూడా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అనమాట మార్కెట్లు ఇప్పుడు తెర మీద ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అక్కడ చూడటం. అదే మన దగ్గర వొలటిలిటీ కూడా కారణం అవుతుంది. విక్స్ అని ఏదైతే అంటామో వొలటిలిటీ ఇండెక్స్ అనమాట ఇండియా విక్స్, అది డే ఆన్ డే పెరుగుతుంది, ఇప్పుడు దాదాపు 15 దాకా వచ్చేసింది. విక్స్ పెరుగుతుంది అంటే కనుక వొలటిలిటీ పెరుగుతుంది అంటే కనుక డెఫినెట్లీ జాగ్రత్త పడాల్సిన టైము. అండ్ పుట్ కాల్ రేషియో కూడా చూస్తే బిలో 1కి వచ్చేసింది, 0.91, అంటే ఎక్కువ పుట్స్ కొంటున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ ఎప్పుడు కొంటారు ట్రేడర్స్ కానీ చాలా మంది హెడ్జింగ్ చేసే ప్లేయర్స్ కానీ మార్కెట్ బేరిష్ గా ఉంటేనే అని. కాబట్టి మోర్ బేరిష్నెస్ డెవలప్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ పీసీఆర్ ఇంకా కాస్త తగ్గే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. ఇవాళ 24,500 కింద నిఫ్టీ ఓపెన్ అయితే ఓపెనింగ్ లో అదే కీలకమైన పెయిన్ పాయింట్ లెవెల్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇవాళ 24,500 కిందే కనుక క్లోజ్ అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది 24,000 లెవెల్, ఎందుకంటే అక్కడ మాక్సిమం పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ అది కూడా బ్రీచ్ అయితే కనుక అనూహ్యంగా 23,500కి నిఫ్టీ పడినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అప్రమత్తతోటి ఉంటాం మార్కెట్ లో ఇప్పుడైతే అవసరం. కపుల్ ఆఫ్ డేస్ బ్రేక్ తీసుకున్నా కూడా నష్టం లేదని చెప్పేసి అని అంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక చంబల్ ఫెర్టిలైజర్, దివి ల్యాబ్స్, నౌక్రి, ఐఎక్స్, టారెంట్ ఫార్మాలో స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయినాయి. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కమిన్స్ ఇండియా, ఏబీ క్యాపిటల్, యూపీఎల్, ఐడిఎఫ్సి, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. డెలివరీస్ ఎక్కడ తీసుకుంటున్నారంటే కనుక క్లియర్లీ ఇప్కా ల్యాబ్స్, రాన్కో సిమెంట్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, యునైటెడ్ స్పిరిట్స్. మేబీ ఈ కపుల్ ఆఫ్ ఫ్యూ సెషన్స్ కూడా మార్కెట్స్ ఎక్కువగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ డిఫెన్సివ్ బెట్స్ అనమాట లైక్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ పైన మొగ్గు చూపచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీలో ఐటీసీ, బ్రిటానియా, హెచ్యుఎల్ లాంటి స్టాక్స్ ఇంక్లూడింగ్ మారికో ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసే సూచనలు ఉన్నాయి. ఎస్పెషల్లీ రీసెంట్ రిజల్ట్స్ తర్వాత ఐటీసీ స్మాల్ కరెక్షన్ కూడా వచ్చింది, నౌ ఇట్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ కూడా. మేబీ ఇలాంటి వీక్ మార్కెట్స్ లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి కూడా అనుకోవాలి. కాస్త కాషన్ అయితే అవసరం అని అంటాను, ఏదో మార్కెట్ తగ్గింది కదా అని అమ్మటే చేసి చేసి కొనాల్సిన అవసరం కూడా లేదు. రిజల్ట్స్ సీజన్ కాబట్టి కేర్ఫుల్ గా ఆచితూచి మంచి రిజల్ట్స్ వచ్చిన కంపెనీలే కొనమని చెప్తాను. మొన్న వీకెండ్ లో కూడా మనం రిజల్ట్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని మంచి రిజల్ట్స్ వచ్చింది, లైక్ సుదర్శన్ కెమికల్స్, డెలివరీ, సిడిఎస్ఎల్, జిఆర్పి లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ అనమాట. సిడిఎస్ఎల్ కెన్ బి అవుట్ పర్ఫార్మర్ అనమాట మార్కెట్ లో ఫ్రమ్ లోవర్ లెవెల్స్, అది అర్థం చేసుకోవాలి. అండ్ డెలివరీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట సెవరల్ క్వార్టర్స్ నష్టాల తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ కూడా చూపించడం జరిగింది. సుదర్శన్ కెమికల్స్ లాస్ట్ ఇయర్ 1 టైమ్ గెయిన్ రియల్ ఎస్టేట్ సేల్స్ తీసేస్తే
ఈసారి రిజల్ట్ చాలా హైలీ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పాలి. అండ్ సిమెంట్ ఇండస్ట్రీలో కాస్త టేక్ ఓవర్ యాక్టివిటీ పెరుగుతుందని, ఓరియంట్ సిమెంట్ కెన్ బి టేక్ ఓవర్ టార్గెట్ అని కూడా రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా ఆ స్టాక్ ను కూడా అబ్జర్వ్ చేయమంటారు. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే గాబరా పడాల్సిన అవసరం లేదు, కంగారు కూడా అక్కర్లేదని అంటాను. ట్రేడర్స్ మాత్రం డెఫినెట్లీ కాషన్ షుడ్ బి ద బజ్ వర్డ్ అని చెప్పేసి అని అంటాను. క్రాంతి గారు వ్యూ తెలుసుకుందాం. క్రాంతి గారు, మార్కెట్స్ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటి? ప్రస్తుతం అయితే కుటుంబరావు గారు చాలా చక్కగా విశ్లేషించారు మేడం. కుటుంబరావు గారు ఒక వర్డ్ యూజ్ చేస్తారు ఏంటంటే ఇఫ్స్ అండ్ బట్స్. చాలా ఈ గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి మార్కెట్ ని నిర్దేశించబోతున్నాయి. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ లో ఒక వరియింగ్ ఫ్యాక్టర్ అనేది రావడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే మన మ్యాక్రోస్, మన డొమెస్టిక్ మ్యాక్రోస్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి క్రూడ్ ఆయిల్ 8 మంత్స్ లోకి వచ్చింది. అంటే మన ఇండియన్ మార్కెట్స్ కి వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ కాబట్టి వరల్డ్ లోనే మనకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఏదైతే ఇన్ఫ్లేషన్ వరీ మనకి ఉందో, గుడ్ మాన్సూన్ మనకు వచ్చింది, అది ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గిస్తే కనుక క్రూడ్ ఆయిల్ లో వచ్చినటువంటి కరెక్షన్ ఓవరాల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే కనుక నెక్స్ట్ ఆర్బీఐ రేట్ కట్ మనం ఏదో నెక్స్ట్ 2-3 quarters లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది కొంచెం తొందర రావడానికి అవకాశం ఉంది. అది ఒక పాజిటివ్ ప్లే కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రస్తుతం వచ్చినటువంటి యుఎస్ లో ఉన్న వర్రీస్ కి ఫెడరల్ రిజర్వ్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 1 వేలో ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతూ తగ్గిస్తాం అని చెప్తున్నారు. కానీ ఏంటంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ రీసెషన్ వర్రీస్ ఏదైతే ఉన్నాయో అవి కనుక ఫెడరల్ రిజర్వ్ కన్సిడర్ చేసినట్లయితే వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే కనుక కొంచెం మార్కెట్స్ మీద పాజిటివ్ సెంటిమెంట్ అనేది మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ యుఎస్ ఇష్యూస్ తోనే నెక్స్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏదైతే ఇజ్రాయెల్ అండ్ అగైన్ ఈ వార్ లైక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇవి కూడా మార్కెట్ మీద ఒక బ్లైండ్ స్పాట్ లాగా మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్లే చేస్తున్నాయి. కానీ ఏంటంటే మార్కెట్ లాస్ట్ 18 మంత్స్ లో కనుక చూసినట్లయితే ఒక ఇటువంటి ఒడిదుడుకుల్లో నుంచే చాలా ఈ వాల్ ఆఫ్ వర్రీస్ అన్నింటినీ క్లైమ్ చేసుకుంటూ ఇండియన్ మార్కెట్స్ ఒక బుల్ మార్కెట్ ఫేజ్ ని మనకి చూపించడం జరిగింది. సో ఈసారి ఇది డిఫరెంట్ అంటే ప్రతిసారి ఓకే ఏదో ఒక వరి అనేది మార్కెట్ లో వస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. ఏదన్నా మీడియం టర్మ్ లో మంచి స్ట్రాంగ్ కంపెనీస్ లో ఏదన్నా కరెక్షన్ కనుక వస్తే ఓకే ప్రైస్ కరెక్షన్ కనుక వస్తే డెఫినెట్ గా అక్యుములేట్ చేసుకుంటానికి ఇది మంచి టైం కిందనే చూడాలి. మార్కెట్స్ ట్రెండ్ పై రామకృష్ణ గారి టెక్నికల్ వ్యూ తెలుసుకునే ముందు దిల్ టీఎంటీ ప్రజెన్స్ ఆఫ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ టు దిల్ టీఎంటీ ప్రజెన్స్ ఆఫ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. రామకృష్ణ గారు, ఓవరాల్ గా టెక్నికలీ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? నిఫ్టీకి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్స్ ఎలా ఉన్నాయి? టెక్నికల్గా ట్రెండ్స్ వీక్గా కనిపిస్తున్నాయండి. మెయిన్గా మొన్న ఫ్రైడే రోజు మార్కెట్స్ మోర్ దాన్ 1% ఫాల్ అవటం, ఓవరాల్గా 8 వీక్స్ విన్నింగ్ స్ట్రీక్ తర్వాత 0.4% స్వల్ప నష్టాలు వీక్లీ బేసిస్లో ఇండెక్స్లు నమోదు చేశాయి. మెయిన్గా నిఫ్టీ సెన్సెక్స్ విషయం చూస్తే మెయిన్గా మనము ఈరోజు గ్యాప్ డౌన్ నిఫ్టీ సజెస్ట్ చేసినట్టుగా మనం చూస్తే బిలో 20 డేస్ మూవింగ్ యావరేజ్ మనము ఓపెన్ అవుతున్నామండి. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మనము 15 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్తామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మెయిన్గా సపోర్ట్స్ అనేవి ఇంకా 24,200-24,100 స్థాయిల్లో మేజర్ సపోర్ట్ ఉంది. సో 20 డేస్ని అవలేలుగా ఈరోజు కిందకి దిగిపోతుంది కాబట్టి మార్కెట్. సో నెక్స్ట్ సపోర్ట్స్ దగ్గర మనము టెక్నికల్గా వెయిట్ చేసి చూడాలండి. మెయిన్గా దీని రీజన్స్ చూస్తే యుఎస్లో వచ్చిన రిసెషన్ భయాలు, అంటే 11 మంత్స్ హయ్యెస్ట్ జాబ్లెస్ క్లెయిమ్స్ రికార్డ్ అయినాయి. అంటే రిసెషన్ వస్తుందా అనేది ఒక డౌట్ ఉందండి. అంటే రిసెషన్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే అదే కనుక 12 మంత్స్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే 12 మంత్స్ లోయెస్ట్ నెంబర్ కనుక వచ్చినట్లయితే, హయ్యెస్ట్ నెంబర్ వచ్చినట్లయితే జాబ్లెస్లు, అప్పుడు అక్కడి నుంచి కూడా ఒక 3 మంత్స్ పాటు ఇంకా సిచ్యువేషన్ వీక్ అవుతుంటే, 12 మంత్స్ హయ్యెస్ట్ నెంబర్ కంటే జాబ్లెస్ క్లెయిమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటే ఒక 3 మంత్స్ పాటు, అప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారండి యుఎస్ రిసెషన్లో ఉందని. సో ఆ సిచ్యువేషన్స్ వస్తాయని కొంచెం గాబరా పడుతున్నారు. ఎందుకంటే మెయిన్గా టెక్నాలజీ స్టాక్స్ కనుక చూస్తే ఆల్రెడీ బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే యుఎస్ టెక్ స్టాక్స్, మెగా టెక్ స్టాక్స్. సో ఒక్క యాపిల్ మినహాయించి, యాపిల్ ఒక్కటే 7% పడింది హై నుంచి, యాపిల్ మినహాయించి అన్ని మెగా మార్కెట్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఎన్విడియా మెటా ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా
మోర్ దెన్ 30% 40% పడ్డాయి పీక్స్ నుంచి. సో ఇది ఒక ఇండికేషన్ అండి, అంటే జాబ్స్ ఇంకా పోవచ్చు అనేది ఒక యుఎస్లో ఇండికేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఇండికేషన్తో యుఎస్లో రిసెషన్ వస్తుందేమని భయాలతో వరల్డ్ మార్కెట్స్ అన్నీ పడుతున్నాయి. సో ఆల్మోస్ట్ జపాన్ అయితే ఫ్రైడే 5% పడిపోయింది, అది హైయెస్ట్ ఎవర్. అలాగే ఈరోజు కూడా 5-6% ఫాల్ అయింది. సో ఈ రెండు ఇండికేటర్స్ కానీ చూస్తే అంటే జపాన్ ఆల్మోస్ట్ టెక్నికల్గా 20% కరెక్ట్ అయింది పీక్ నుంచి. సో ఈ నెంబర్స్ కనుక చూస్తే కొంచెము వాతావరణం మొత్తము వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మారిపోయింది అనమాట. సో ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ ఇన్వెస్టర్ ఇండియాలో కూడా కాషియస్గా ఉండాలి. మన రీసెంట్ స్టడీస్లో చూస్తే ఇండియన్ సప్లై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా పిఎంఐ నెంబర్స్ ఇచ్చారండి, అంటే 46.8గా ఇచ్చారు. అది 4 మంత్స్ లో అనమాట, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతూ ఉంది కొంచెము, అది కూడా మనం కాషియస్ నోట్లో తీసుకోవాలి. సో ఓవరాల్గా పిక్చర్ డల్ అవుతూ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఏదైనా స్టాక్స్లో అంటే క్వాలిటీ ఇప్పుడైనా సరే క్వాలిటీ లేని స్టాక్స్ ఏదైనా బాగా పెరిగిండి మీకు లాభాలు ఉన్నట్లయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ మొగ్గు చూపిస్తే బెటరు. టెక్నికల్ లెవెల్స్ ఇచ్చాము కానీ ఆ టెక్నికల్ లెవెల్స్లో ఈరోజు సపోర్ట్స్ కింద మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ట్రేడ్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనం 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, కానీ ఆ సపోర్ట్ కూడా ఈరోజు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్స్ని కొంచెం కాషియస్గా కేర్ఫుల్గా వాచ్ చేయమని చెప్తాను. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్లోకి వెళ్ళిపోదాము. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మ్యామ్ నాకు 5 స్టాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఒకటి అశోక్ లేలాండ్, ఐ హావ్ పర్చేస్డ్ ఇట్ 175 రూపీస్, 1,250 షేర్స్ కొన్నానండి. గ్రేవ్స్ కార్ట్ 1,800 షేర్స్ ఎట్ 160 రూపీస్ కొన్నానండి. జేఎం ఫైనాన్షియల్స్ 1,000 షేర్స్ ఎట్ 80 రూపీస్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 300 షేర్స్ ఎట్ 240 రూపీస్ కొన్నాను మేడం. ఓకే, అది కాకుండా గ్లోబల్ క్యూస్ ది ఇంపాక్ట్ మన ఇండియా మీద ఎలా ఉండబోతుంది ఇన్ రాబోయే డేస్ లో, అదొక ఇన్ఫర్మేషన్ కొంచెం కుటుంబరావు గారు ఇస్తే బాగుంటుందండి. షూర్ అండి, కుటుంబరావు గారు. ఫస్ట్ స్టాక్స్ పరంగా అయితే కనుక ఆయన కొన్ని గుడ్ స్టాక్స్ అండి, కాస్త అందులో వీక్నెస్ జేఎం లో కాస్త డెవలప్ అవుతుంది, ప్లస్ ఫ్రమ్ హైయర్ లెవెల్స్ అశోక్ లేలాండ్ రిజల్ట్ తర్వాత కూడా ప్రాఫిట్ బుకింగ్ కాస్త ఎట్లా కీకిన్ అయిందో మనం చూసామన్నమాట. ఇఫ్ హీస్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ భయపడాల్సిన అవసరం లేదు అశోక్ లేలాండ్ కానీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ స్టాక్స్ అన్ని కూడా. బట్ ఇఫ్ హీస్ ఏ పొజిషనల్ ట్రేడర్ మేబీ 6 మంత్స్ 9 మంత్స్ కి ఇట్లానే పొజిషనల్ ట్రేడర్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, లైక్ సపోజ్ అశోక్ లేలాండ్ అన్నారు 175 దగ్గర అంటే మస్ట్ హావ్ పర్చేస్డ్ ఓన్లీ లాస్ట్ 6 or 8 మంత్స్ అని చెప్పేసి అని అంటాను. అలాంటి వాళ్ళు అనమాట కాస్త పొజిషనల్లీ ప్రాఫిట్ కాస్త బుక్ చేసుకుని అనమాట ఎఫ్ఓసి చేసుకోవడం కూడా అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ ఈ ఫీస్ అన్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ హోల్డ్ పెద్దగా పన భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అని అంటారు. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మనం చెప్పినట్టు గ్లోబల్ క్యూస్ మాత్రం డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉంటాయి, ఎందుకంటే పోస్ట్ గ్లోబలైజేషన్ ఒకటి గుర్తుంచుకోవాలి, మనమేం ఇమ్యూన్ కాదు, మనం కూడా ఇంటర్లింక్డ్ ఉన్నాం గ్లోబల్లీ అనమాట. బట్ డెఫినెట్లీ ఏంటంటే వీఆర్ మోర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ వీఆర్ నాట్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ, మనం ఎక్కువగా డొమెస్టిక్ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మనకి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు మెనీ అదర్ నేషన్స్ అనమాట. ప్లస్ కపుల్ ఆఫ్ పాజిటివ్స్ లైక్ సపోజ్ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గి మన కరెన్సీ కూడా మళ్ళీ స్ట్రెంగ్థెన్ అయ్యింది, 83.7 నుంచి అనమాట 83 బిలో కూడా వచ్చింది అని అంటే కనుక ఇట్ ఈస్ మోర్ పాజిటివ్ ఆల్సో ఫర్ ద కంట్రీ ఆన్ ఫిస్కల్ డెఫిసిట్ బేసిస్ అనమాట. కాబట్టి నేను అనుకోవటం గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా విల్ బి లిమిటెడ్ కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్ అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఎందుకంటే మన ఎకానమీ ఇస్ ఇన్ రోబస్ట్ షేప్. జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఓవరాల్ గా అన్ని మనం చూస్తున్నాం మైక్రో పారామీటర్స్ ఎవ్రీథింగ్ ఆర్ పాజిటివ్ ఎక్సెప్ట్ ఫర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. నేను అనుకోవటం ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్ లో వచ్చిన మాన్సూన్ దీన్ని బట్టి కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మేబీ నెక్స్ట్ 1-2 quarters అనమాట తగ్గుముఖం కూడా పట్టచ్చు స్ట్రాంగ్ గా అని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి లాంగ్ టర్మ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇండియన్ మార్కెట్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో నమస్కారం మేడం. యా నమస్తే అండి. నా యొక్క 3 స్టాక్స్ ఉన్నాయి మేడం. ఒకటి జేకే పేపర్ అనేది 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఓకే, ఇంకోటి హికాల్ హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్ ఒక 300 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి మొన్న రామకృష్ణ గారు చెప్పారు
శరత్ ఇండస్ట్రీస్ అనేది 45 లెవెల్ లో బాగుంటుంది, ఉండండి అని చెప్పారు. 45 దాటింది ఉండమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా? ఓకే అండి, రామకృష్ణ లాస్ట్ స్టాక్ ఏంటండి? శరత్ ఇండస్ట్రీస్. శరత్ ఇండస్ట్రీస్, ఓకే అండి. ఓకే అండి, జేకే పేపరు మీరు అడిగినట్లు జేకే పేపరు ఇప్పుడు 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ దగ్గర ఉందండి, కానీ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఇంకొంచెం కరెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ సపోర్ట్స్ అనేవి 440 దగ్గర ఉంటుంది. తర్వాత మీరు అడిగిన శరత్ ఇండస్ట్రీస్ 51 రూపీస్ దగ్గర ఉందండి. సో ఓవరాల్గా ఈ స్టాక్ కొత్త సర్క్యూట్స్లో మూవ్ అవుతుందండి. టెక్నికల్గా ఓకే, కానీ మార్కెట్స్ ఓవరాల్ ట్రెండ్ మారుతున్నప్పుడు మనకి సిచ్యువేషన్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వీలైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి స్టాక్లు. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. మనతో పాటు జూమ్ ద్వారా రీసెర్చ్ అనలిస్ట్ హెడ్ రాజేష్ పాల్వి గారు కూడా జాయిన్ అయ్యారు. మార్నింగ్ రాజేష్ గారు. మార్నింగ్. మార్నింగ్ ఎవ్రీవన్. యా, నైస్ టు జాయిన్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఆ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటి? ఓకే, సో వీఆర్ హ్యావింగ్ యూనో నెగటివ్ గ్లోబల్ క్యూస్. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ద సేమ్ బిహేవియర్ వేర్ వీఆర్ సీయింగ్ యూనో మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ ఆర్ యూనో షోయింగ్ ద యూనో నెగటివిటీ. US is now having a concern of recession. Japan is also, you know, down by almost, you know, 15% from its recent high. And again, you know, geopolitical tension is also there. So these 3-4 factors, which is, you know, giving a negative sentiment at this juncture for our market also, and maybe we may correct further. For Nifty, 24,500 is the key level, and I think the indicative ticks from the GIF Nifty is clearly indicating that, you know, we may open below to 24,500, which is almost, you know, 20-day moving average for the Nifty. So if it's breaks below 24,500, if we close below to 24,500, then yes, there could be furthermore follow-up selling we can see in the market, and possibly Nifty can visit again to the budget day low, which was around 24,050 kind of level. So I think that level can be retested by the market in the continuation of you know, fall which we have witnessed from the recent high. So I think one needs to be cautious, those who are trader needs to be cautious, because below 24,500 there would be unwinding pressure on the market, because most of the put writers have sold put for 24,500. They will forcefully, you know, cover up their position, and that may create a pressure on the market. So down on the downside, 24,200 to 24,000 would be the next target on an immediate basis for the Nifty. Until unless Nifty not able to cross about 24,650, trend may likely to remain under pressure. Sell on rise would be a strategy for near term, for lower target of 24,000 and maybe 23,800. This could be the next level for the Nifty. For Bank Nifty, again here also we are trading almost near to the crucial support area of 51,000 level. I think in the gap down we may break this level in the opening itself, and if it breaks below 51,000, then for Bank Nifty there could be the next level on the downside would be 50,500 to 50,200 in the continuation of down move. So I think here also there would be pressure. So in Bank Nifty also one may remain on the short side of trade with stop loss of 51,700, and on the downside 50,500 to 50,200 would be the target on the downside. Some of the pockets where we can focus on the stock fronts. One is, you know, oil exploration companies are looking attractive. So Oil India is on our radar to look for going on the long side. So if you get any dip towards 590-585 zone in this volatile market, I think that would be again opportunity to buy Oil India. We are projecting target towards 630-640 on the higher side. So buy in the dips with stop loss of 565.
Another stocks that we like is Clean Science Tech. That stock also managed to give breakout of its multiple supply zone on a daily as well as on the weekly chart. The way weekly charts are now placed, stock is now trading above to their important moving averages. So I think Clean Science Tech is also one can look to buy because market is volatile and there could be a pressure. So I think you can deploy some long position in a staggered manner. In the decline, if you get chance to buy around 1600 to 1580, that would be attractive level in this kind of market. Keep your stop loss at around 1550. And we are projecting positional target of around 1740 to 1800 for Clean Science Tech. Another stock that we like on the long side, that is PCBL, Phillips Carbon Black, very strong breakout on a weekly basis. Stock has formed a rounding bottom formation and the stock managed to give breakout of previous swing high of Feb 2024. So I think in decline, if you get opportunity to buy Phillips Carbon Black in range of 370 to 365 would be the attractive level to buy. Keep your stop loss around 354. And on the higher side, I think the stock may, you know, again continue its upward momentum once market settle down. So there would be target around 400 to 415 for Phillips Carbon Black. So I think one should be very stock specific. Index may correct further. So index trader may remain on the short side of trade. Levels I have already mentioned, but the stock specific still opportunity in the market. So I think in this volatility, one should ready to deploy, you know, some of the investment where, you know, valuations are attractive and stocks are trading above their breakout levels. Yes, Kranti Garu, Miru Rajesh Garni Adagalanukuntunnaru. So what is the question of మీ క్వశ్చన్ ఏంటండి? అలాగే ఈరోజు కూడా మన మార్కెట్స్ కూడా ఎక్కువ వోల్టాలిటీ బేసే అనుకుంటున్నాం కాబట్టి మీ క్వశ్చన్ ఏంటి ఒక్కసారి రాజేష్ గారు? రాజేష్, ఎనీ ఇంట్రాడే లెవెల్స్ యూ కెన్ సీ టుడే యాస్ పర్ ద ఫార్మేషన్ ఇస్ కన్సర్న్? ఫర్ నిఫ్టీ వి కెన్ సీ అ లెవెల్ ఆఫ్ 24,300 to 24,200. దట్స్ ద ఏరియా వేర్ నిఫ్టీ మే ట్రై టు గెట్ సమ్ సపోర్ట్ బయింగ్ యాక్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే సమ్ పుల్ బ్యాక్ యాక్షన్ బికాస్ ఇన్ ద ఓపెనింగ్ యూ వాంట్ గెట్ ఎనీ అపార్చునిటీ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో అరౌండ్ 24,200 to 24,300 వుడ్ బి ద రేంజ్ ఇన్ ఆన్ ద నిఫ్టీ స్పాట్ వేర్ మార్కెట్ విల్ ట్రై టు గెట్ సమ్ సపోర్ట్ ఏరియా అండ్ సమ్ పుల్ బ్యాక్ వుడ్ బి దేర్. బట్ అగైన్ on the higher side, 24,500 to 550 is the key supply zone. So buy around 24,200 to 300 range. If you get that opportunity, your stop loss, strict stop loss for intraday would be 24,200. In the pullback, book profits around 24,500. Yes, ఎస్ మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు అట్ ద సేమ్ టైం మెయిల్స్ కూడా తీసుకునే ముందు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ ఫర్ షో పవర్డ్ బై వర్ల్ పూల్ అండ్ ఎల్ఐసీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ ఫర్ షో పవర్డ్ బై వర్ల్ పూల్ అండ్ ఎల్ఐసీ. మరికొంత మంది కాలర్స్ ఉన్నారు, చూసిద్దాం. హలో హలో అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఓకే, ఆడియో నాకు వినిపించట్లేదు. మెయిల్స్ కూడా చూద్దాం ఆల్టర్నేటివ్లీ. సునీత మెయిల్ చేశారు, కుటుంబరావు గారు కాఫీ డే గురించి అడుగుతున్నారు, 15% లాస్లో ఉన్నారు, సో ఇది కంటిన్యూ చేయమంటారా? హలో ఎస్, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర గతి ఉన్నాయి మేడం, గతి 117 లో ఉన్నాయి. ఓకే, ఏబి క్యాపిటల్ 180 లో ఉన్నాయి మేడం. ఓకే, ఇవి రెండు నేను లాస్ట్ 5 ఇయర్స్ గా హోల్డ్ చేస్తూ ఉన్నాను. సో ఐ జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్దర్ మోర్ ఆర్ ఐ కెన్ ఎగ్జిట్. ఆ తర్వాత ఐఆర్సిటీసీ కూడా నేను ఐపీఓ దగ్గర నుంచి ఉన్నాయి మేడం, అలా అయినట్టు. షూర్ అండి, కుటుంబరావు గారు
ఐఆర్సిటిసి హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే కాస్త కరెక్ట్ మోడ్ లో ఉన్నా కూడా అనమాట మొనోపలి ఉంది రైల్వే రిజర్వేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా అనమాట. కాబట్టి ఇట్ కెన్ బి లాంగ్ టర్మ్ గుడ్ పెర్ఫార్మర్. అయితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే ఐపీఓ టైం అప్పటి నుంచి ఉన్నాయని అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ పార్షియల్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమంటాను. రెండో స్టాక్ అండి ఏబీ క్యాపిటల్. ఏబీ క్యాపిటల్ కాస్త రిజల్ట్స్ వీక్ గా వచ్చినాయి అండి, రిజల్ట్స్ వీక్ గా వచ్చిన దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ మోడ్ లో ఉంది. బట్ వన్ ఆఫ్ ద బెటర్ ఎన్బిఎఫ్సిస్ ఫ్రమ్ బిర్లా ప్యాక్ అని చెప్పేసి అని అంటాను, ఎందుకని చెప్పేసి హోల్డ్ అండి. యాజ్ ఆఫ్ నో ఈ వీక్నెస్ లో అమ్మాల్సిన అవసరం అయితే లేదంట. ఎస్, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. మనం అనుకున్నట్టుగానే గ్యాప్ డౌన్ లో మార్కెట్స్ ఓపెనింగ్ అనేది చూస్తున్నాము. నిఫ్టీ 24,300 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. ఓపెనింగ్ కూడా 24,337 వద్ద డేని స్టార్ట్ చేసిందని మేము చెప్పాలి. రామకృష్ణ గారు అనుకున్నట్టుగానే గ్యాప్ డౌన్ లో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి కూడా కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇంకా ఎంతవరకు డౌన్ టార్గెట్స్ ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఓవరాల్ గా మనకి ఇవాళ కనుక చూసుకున్నట్టయితే అటు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, వారు ఎలా కాషన్ గా ఉండాలంటారు? మేబీ ఒక సపోర్ట్ అనేది 24,202 అండి, ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్. సో ఆ ప్లేస్లో కొంత సపోర్ట్ మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు వరకు, ఇంటర్డే వరకు. సో ఆ ప్రైసెస్కి వచ్చినప్పుడు కొంత సపోర్ట్స్ తీసుకొని మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లు గ్లోబల్గా సిచ్యువేషన్స్ మారుతున్నప్పుడు డొమెస్టిక్గా మనము స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఇది ఎలాంటిది అంటేనంటే 4-ఇంజన్ ప్లేన్ లాంటిది. సో ఈవెన్ అమెరికన్ ఇంజన్ ఫెయిల్ అయినా కానీ సాఫ్ట్ ల్యాండింగ్ ఇండియాలో జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇంటర్నేషనల్గా ఒక కంట్రీ అంటే డెవలప్డ్ కంట్రీ ఒక కంట్రీ కనుక ఇబ్బంది పడితే మిగతా ఇంజన్స్ బాగున్నా కానీ ఆ ప్లేన్ని కిందకి ల్యాండ్ చేస్తారు. అట్లాంటి ల్యాండింగే మనకి ఇప్పుడు మనం చూస్తున్నాము. మేబీ సాఫ్ట్గానే మనకి కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇమ్మీడియట్గా మనము బేరిష్కి వెళ్ళిపోతాము అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ కొంత సపోర్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ ఆగుతాయి, అలాగే కొద్దిగా కన్సల్టేషన్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. కుటుంబరావు గారు, అటు సెన్సెక్స్ కూడా బిలో బడ్జెట్ డే లోకి రావడం మనం చూస్తున్నాము, అటు నిఫ్టీ కూడా 24,300 ఆ హోరిజోన్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ లో ఎలాంటి మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో ఈ రోజంతా కూడా కొంత కొంచెం అటు ఇటుగా వోల్టేల్ గానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అండ్ కరెక్షన్ కూడా కొంచెం సివియర్ గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నాం ఓపెనింగ్ లోనే కూడా గ్యాప్ డౌన్ అనేది మనకి సివియర్ గా కనిపిస్తోంది. సో ఎలా ఉండొచ్చు అంటారు? నెగిటివ్ గా ఉన్నా కూడా కొన్ని సెలెక్ట్ స్టాక్స్ లో అనమాట, ఎస్పెషల్లీ మార్నింగ్ మనం చెప్పినట్టు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఆటలు అయితే కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది అట్ లోవర్ లెవెల్స్. అందుకని చెప్పేసి నన్ను అడిగితే కనుక 24,200 లెవెల్ బ్రీచ్ అయ్యే వరకు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని అంటాను. 24,200 షుడ్ బి ది ఫండమెంటల్లీ సపోర్ట్ పాయింట్ అంటాను. ఇటు నిఫ్టీ స్టాక్స్ లో కూడా చూస్తే అదే బ్రిటానియా, సన్ఫార్మా, అపోలో హాస్పిటల్స్, డిఫెన్సివ్ అని ఏదైతే అనుకుంటామో ఆ స్టాక్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి అనమాట. ఈవెన్ నిఫ్టీ నెక్స్ట్ 50 లో కూడా మ్యారికో ఎఫ్ఎంసీజీ స్టాక్ అనమాట బెటర్ గా ఉంది. ఓవరాల్ గా ఎఫ్ఎండో స్టాక్స్ అన్నింటిలో కూడా అనమాట మనం చూస్తే ఓన్లీ డిఫెన్సివ్ స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ కాస్త వీక్ రిజల్ట్ తర్వాత ఎల్ఐసి హౌసింగ్, భారత్ ఫోర్జ్ అండ్ పిఎస్యు స్టాక్స్ కొంచెం డ్రాగ్ గా ఉన్నాయి. బిఇఎల్, నేషనల్ అల్యూమినియం అలాంటి మెటల్ స్టాక్స్ వీక్ గా ఉన్నాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ బాగా పెరిగిన పిఎస్యు స్టాక్స్ లో అయితే కనిపిస్తుంది, బట్ చిన్న స్టాక్స్ లో లైక్ ఎస్జేవిఎన్, ఎన్హెచ్పిసి అలాంటి స్టాక్స్ లో బయింగ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్జేవిఎన్ ఇప్పుడు లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి పెరిగింది, అండ్ ఎన్హెచ్పిసి లోవర్ లెవెల్స్ నుంచి 101 దాకా రావటం చూసాం కాబట్టి, అండ్ ఈవెన్ ఐటీసీ లోవర్ లెవెల్స్ నుంచి పెరిగి ఇప్పుడు 488-489 అట్లా వచ్చేసింది, దాదాపు ఫ్లాట్ గా వచ్చేస్తుంది మొన్న డే క్లోజింగ్ అనమాట. నన్ను అడిగితే మాత్రం మార్కెట్ లో గట్సీ ట్రేడర్స్ అంటే నిజంగా ధైర్యం ఉండి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను అని అంటే కనుక ఇప్పుడు నిఫ్టీ కూడా బై చేయమంట. 24,300 దగ్గర నిఫ్టీ బై చేసి 24,200 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఎండ్ ఆఫ్ ది డే మేబీ కంప్లీట్ రికవరీ కాకపోయినా మార్కెట్ జస్ట్ అరౌండ్ 150 or 200 నిఫ్టీ నెగిటివ్ తోటే క్లోజ్ అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ నెగిటివ్ గా క్లోజ్ అవ్వకపోవచ్చు అని అంటాను. ఇట్స్ ఎ గేమ్ ఫర్ గట్సి ట్రేడర్స్ యాస్ ఆఫ్ నౌ. ఓకే, కాలర్ ఉన్నారు చూసేద్దాము. హలో, హలో, యా మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు అనిల్. యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నేను బర్డేల్ ఇంజనీరింగ్ 2200 షేర్స్ 64 రూపీస్ లో కొన్నాను. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుందండి. నేను పటేల్ ఇంజనీరింగ్ 2264 లో కొన్నానండి. ఓకే, అది లాస్ లో ఉన్నాను. ఇప్పుడు ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ గా? ఒక 1 ఇయర్ హోల్డ్ చేసుకున్నాను. ఓకే, క్రాంతి గారు. పటేల్ ఇంజనీరింగ్ అయితే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది మేడం. నేను నెక్స్ట్ ఏంటంటే, ఇది కింద నుంచి కనుక చూస్తే స్టాక్ నియర్లీ 20 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయింది. ప్రస్తుతం ఆయన 1 ఇయర్ హొరైజన్ ఉంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు పటేల్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, యా మార్నింగ్ అండి. అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, యా గుడ్ మార్నింగ్ అండి, నేను బజాజ్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారా లేదంటే ఫ్రెష్ బయింగ్? అవునండి, బజాజ్ ఫైనాన్స్ 7400 దగ్గర ఒక 150 క్వాంటిటీ తీసుకున్నానండి. అది కొంచెం దాని గురించి కుటుంబరావు గారు చెప్తారేమో. షూర్, కుటుంబరావు గారు. దాదాపు షాడో బ్యాంక్స్ కింద మనం ట్రీట్ చేసే బజాజ్ ఫైనాన్స్ గానీ బజాజ్ ఫిన్సర్వ్ గానీ ఇలాంటివి అన్ని కూడా కాస్త వీక్నెస్ డిస్ప్లే చేస్తున్నాయండి. ఎందుకంటే మనం ఆర్బీఐ రిపోర్ట్స్ చూస్తున్నాం, రీసెంట్లీ మార్కెట్ రిపోర్ట్స్ కూడా ఏంటంటే కాస్త బ్యాంక్స్ నుంచి రీలెండింగ్ ప్రాసెస్ ఎన్బిఎఫ్సిస్ కి కాస్త తగ్గింది, కాబట్టి మార్జిన్స్ కూడా కాస్త ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. బట్ డెఫినెట్లీ ప్లీజ్, వన్ ఆఫ్ ద ప్రీమియం లెండింగ్ ఇన్స్టిట్యూషన్ బజాజ్ ఫైనాన్స్. నేను అనుకుంటాం లాస్ట్ రిజల్ట్స్ కూడా మనం చూస్తే ఫ్లాట్ గా వచ్చింది. బై అండ్ లార్జ్ మార్చ్ ఎండింగ్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో జూన్ ఎండింగ్ కూడా అంతే ప్రాఫిట్ వచ్చింది. మేబీ 6300-350 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. ఎందుకంటే స్టాక్ పిఈ కూడా తగ్గింది, ఇప్పుడు ఎఫెక్ట్ పిఈకి వచ్చింది 30. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, యా హలో, అడగండి. మేడం, నేను తాలా ఫార్మ్ లో 2028 లో 100 షేర్స్ తీసుకున్నా. ఓకే, ప్రజెంట్ నెగిటివ్ లో ఉంది, అది టార్గెట్ ప్రైస్ ఎంత వరకు ఉంటుంది అని చెప్పేసి అని. అలాగే ఇంకోటి మ్యాన్ ఇండస్ట్రీస్. ఓకే, రామకృష్ణ గారు. మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి క్వశ్చన్ ఏంటండి? మ్యాన్ ఇండస్ట్రీస్ ఆల్ యా అడగండి అండి. తీసుకుందాం అనుకుంటున్నా సార్, కొత్తగా 100 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే అండి, తాన్లా ప్లాట్ఫామ్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొంత సపోర్ట్స్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, 947 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో బాగానే ఉండొచ్చు అండి స్టాకు, ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తానండి. సో మ్యాన్ ఇండస్ట్రీస్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు, స్టాక్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది, 418 గ్యాప్ డౌన్ తర్వాత. ఈ స్టాక్లో మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే అరౌండ్ 364-370 ఆ ప్రాంతాల్లో మల్టిపుల్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ ప్రాంతాల్లో ట్రై చేయొచ్చు. మెయిల్స్ కూడా తీసుకుందాం. రాజేష్ మెయిల్ చేశారు, రెయిన్బో హాస్పిటల్స్ లెమెంటరీ గ్రావిటా. కుటుంబరావు గారు, ఈ ప్రైస్ లో బయంకి వెళ్ళొచ్చు అంటారా ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ కి? లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ అంటే మీరు 1000 షేర్లు కొందాం అనుకుంటే కనుక ఒక 250-300 ఇవాళ కొంటాం, మళ్ళీ ఇంకాస్త కరెక్షన్ కంటిన్యూ అయితే కూడా అనదర్ 250-300 అట్లా యాడ్ చేసుకోమంటారు. ఎందుకంటే హైస్ నుంచి చూస్తే స్టాక్ ఆల్రెడీ అనమాట బాగా కరెక్ట్ అయినవి రెండు స్టాక్స్ కూడా అనమాట, కాబట్టి డెఫినెట్లీ స్టాక్ బయింగ్ అంటాం, బట్ స్ట్రిక్ట్లీ ఫర్ లాంగ్ టర్మ్. కొన్న తర్వాత డైలీ చూసి తగ్గింది కదా అండి, ఇంకో 5% తగ్గింది, 10% తగ్గింది అని అట్లా మాత్రం గాబరా పడదు. చందు మెయిల్ చేశారు, క్రాంతి గారు, IDFC అండ్ పూనావాలా రెండు కూడా ఒక 100 షేర్స్ 10% లో లాస్ లో ఉన్నారు, హోల్డింగ్ లో ఉన్నారు, 1-2 ఇయర్స్ కి ఇంకా బై చేసుకోవచ్చా? డెఫినెట్లీ మేడం, 2 ఇయర్స్ కనుక ప్రైజ్ ఉంటే రెండు స్టాక్స్ ని అటెంప్ట్ చేయొచ్చు. పునావాలాలో కూడా బాగా పెరిగిన స్టాక్ ఇది, కానీ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ లో కొంచెం కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. ఈ రేంజ్ లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. గిరి మెయిల్ చేశారు, విప్రో గురించి అడుగుతున్నారు అండి రామకృష్ణ గారు, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నారు, 10% ప్రాఫిట్ లో మాత్రమే ఉన్నారు, సో హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు అండి. ప్రస్తుతం 492 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్స్ తీసుకొని స్టాక్ మంచి ర్యాలీస్ చేసింది. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెము బెటర్గానే ఉన్నాయి, అంటే యావరేజ్ టు గుడ్ ఉన్నాయి. సో అయినప్పటికీ కొంత స్టాక్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో 1 ఇయర్ టైం హారిజన్ కోసం ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు అండి. రాజు మెయిల్ చేశారు, కుటుంబరావు గారు, హెచ్పిఎల్ పవర్, గ్రీవ్స్ కాటన్ ఈ రెండిట్లో ఏ స్టాక్ సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు.
HPL వన్ ఆఫ్ ద అవుట్ పెర్ఫార్మర్ స్టాక్ అండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చూస్తే కనుక, బట్ స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఉన్న స్టాక్. గ్రీవ్స్ కాటన్ ఇప్పుడిప్పుడే కాస్త పెర్ఫామ్ చేస్తుంది అనమాట. నన్ను అడిగితే కనుక కాస్త లోవర్ ప్రైస్ కాస్త ఇంకా ఎక్కువ పొటెన్షియల్ కంపారిటివ్ గా ఉంది అని అనుకుంటే కనుక గ్రీవ్స్ కాటన్ బై చేయమని చెప్పేసి అయితే అంటాను. యాస్ ఆఫ్ రుక్మిణి మెయిల్ చేశారు. క్రాంతి గారు ఎలక్ట్రా గురించి అడుగుతున్నారు. ఇది 150 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఒక 2-3 ఇయర్స్ స్టిల్ ఇంకా కంటిన్యూ చేసుకుంటాను షలాయ్ అని అడుగుతున్నారు. ఎలక్ట్రా కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది మేడం, 1600 రేంజ్ లో. 2-3 ఇయర్స్ హొరైజన్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్, నెక్స్ట్ డిమాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ 2-3 ఇయర్స్ ప్లాన్ హొరైజన్ లో కెపాసిటీ ఎక్స్పాన్షన్, ప్రొడక్షన్ కూడా బాగా పెరగటం వస్తుంది. 2-3 ఇయర్స్ హొరైజన్ కి ఎలక్ట్రా హోల్డ్ చేయొచ్చు. ఎస్, మన ప్రోగ్రామ్ సమయం అయిపోయింది, బట్ ఇంకా మెయిల్స్ ఉన్నాయి. పీవైటీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మరిన్ని మెయిల్స్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ క్రాంతి గారు. దట్స్ ఆల్, స్టే ట్యూన్.